అందరికీ నమస్కారం నేను మీ మోనిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్ ఫ్రెండ్స్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ టమాటో పులావ్ ఈ టమాటో పులావ్ని చాలా సింపుల్గా టేస్టీగా విత్ ఇన్ 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినా కర్రీ చేసుకోవడానికి టైం లేకపోయినా ఈ రెసిపీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా రైస్ని మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంతేకాకుండా మనకి అప్పుడప్పుడు రైస్ అనేది మిగిలిపోతుంటుంది కదా ఆ టైంలో రైస్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా టేస్టీ టేస్టీగా సింపుల్గా టమాటా పులావ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీని స్టార్ట్ చేసేద్దామా అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం టమాటాలు 5 మీడియం సైజ్ ఆనియన్ 1 5 లేదా 6 పచ్చిమిరపకాయలు ఉప్పు రుచికి సరిపడా కారం 1.5 స్పూన్ పసుపు 1/2 స్పూన్ 2 అంగుళాల అల్లం ముక్క 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు ధనియాల పౌడర్ 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ ఆయిల్ 2 స్పూన్స్ జీడిపప్పు 2 స్పూన్స్ అలాగే బిర్యానీకి యూజ్ చేసుకునే మసాలా దినుసులు కొత్తిమీర అండ్ పుదీనా ముందుగా మిక్సీ జార్ని క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న 5 టమాటాలని అలాగే 2 అంగుళాల అల్లం ముక్కల్ని 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వాటితో పాటు పచ్చిమిరపకాయల్ని సన్నగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో గీనైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా బిర్యానీ దినుసుల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే 3 పచ్చిమిరపకాయల్ని చిరుగులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే 2 స్పూన్స్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ ఆనియన్స్ని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేసిన అవసరం లేదు చూసారు కదా ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి ఇప్పుడు ముందుగా మనం టమాటా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపిన తర్వాత మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీలో ఉన్న పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మనం ఈ టమాటా ప్యూరీ అనేది కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ గ్రేవీ కన్సిస్ట్ వచ్చి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అనేది గ్రేవీకి పట్టేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం మంటని మాత్రం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకొని పైకి నూనె తేలేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం చూసారు కదా నూనె తేలుతుంది కదా ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి
బాగా కలపండి గ్రేవీ అనేది బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి చూసారా కదా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఈ టైం లోనే మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు అందుకనే యాడ్ చేసుకున్నాను అలాగే చివరగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి ఈ టమాటో రైస్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ వేడివేడిగా టమాటా పులావ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ అండి అంతే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఇలా డైరెక్ట్ గానే తీసుకోవచ్చు లేదనుకుంటే రైతాతో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల ఫర్దర్గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కుక్స్ ఛానల్